కుమారుడైన ముఖేష్ బాబు ఎస్ఆర్ఎం కాలేజీలో ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నారు. వాళ్ళు ఆదివారం సెలవు దినం కావడంతో స్నేహితులందరూ కలిసి ఒక వెహికల్ మాట్లాడుకుని ఎర్టిగా వెహికల్ కాణిపాకం తిరువణ్ణామల టెంపుల్ దర్శనానికని వెళ్ళి తిరుగు ప్రయాణంలో మన తిరుపతిని దాటిన దగ్గర కనకమ్మ సంవత్సరం దగ్గర లారీ యాక్సిడెంట్ అయ్యి దుర్మరణం పాలవడం జరిగింది. మేమంతా కూడా చాలా తగ్గిన పిల్లలు తల్లిదండ్రులు కూడా మనోధైర్యం కల్పించాలని ఆ పంపించిన ఆశించుకున్నాను. ఎన్ని మంది చనిపోయారన్నా? దీంట్లో 7 మంది వెళ్ళారు, 5 మంది చనిపోవడం జరిగింది. మొత్తం మంది కాలేజ్ చదివే అమ్మ పలకాయలు కదా? మొత్తం ఎస్ఆర్ఎం కాలేజీ పిల్లలు 7 మంది ఎస్ఆర్ఎం కాలేజ్ పెడుతున్నారా? ఆ కాలేజీలో కూడా పిల్లలకి సేఫ్టీ కల్పించాలని, తల్లిదండ్రులు లేకుండా వాళ్ళని అవుటింగ్ పంపించకుండా పిల్లల సేఫ్టీ కోసం ఇంకా కొంచెం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. లేదు, ఇప్పుడు మీకు ఇప్పుడు బాడీ ఎన్ని పోస్ట్మార్టం చేసి ఎన్ని గంటలకు ఇస్తా అని చెప్పున్నారు? ఇప్పుడు 10:30 పైన డాక్టర్లు వస్తారు, 10:30 పైన పోస్ట్మార్టం చేసి వెంటనే అందజేస్తామని అన్ని సహాయకాలు. మీరు గవర్నమెంట్కి ఏదో కోరిక పెడుతున్నారా? గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్ అంటే ఈ పేద కుటుంబాలని ఆదుకోవాలి, వాళ్ళకి మనోధైర్యం కలుపుకోవాలి. 2 నాలుగు హాలిడేస్ 2 నాలుగు లీవ్లే తిరువణ్ణామలకి పోయినారు సార్. రిటర్న్ల ఉన్నప్పు తిరుత్తిరి సంగమ సత్రం మధ్యలో రామంజేరి ఎడతల కార్లు ఉన్నప్పు లారీ గారు మోదీ 5 పసంగ ఎస్ఆర్ఎం కాలేజీ పసంగ, ஒரு பையன் வந்து பீமவரம், ஒரு பையன் கர்னூல், ஒரு பையன் வந்து புதுட்டூர், 2 பசங்க திருப்பதி, ஆந்திரா பசங்க எல்லாரும் எஸ்ஆர்எம் காலேஜ் நல்ல ஸ்டூடெண்ட்டுங்க. 80% 90% கிளவர் ஸ்டூடெண்ட்டுங்க. சாமிக்கு போயிட்டு தரிசனம் பார்த்துன்னு வர்றப்போ இந்த விபத்து நடந்தது. இங்கே டிஎஸ்பி சாரு, எஸ்ஐ சாரு எல்லாமே நல்லா கோஆப்ரேட் பண்ணி ஸ்பீடாக போஸ்ட்மார்ட்டம் கூட ஹெல்ப் பண்ணிடுறாங்க. தமிழ்நாடு கவர்மெண்ட் கூட நாங்கள் எங்களோட ஆந்திரா முருக நன்றி சொல்லிக்கிறோம். திருவண்ணாமலை ஈஸ்வரன் கோயிலுக்கு போனாங்க. ஈஸ்வரன் கோயில் பார்த்துட்டு ரிட்டர்னில் வர்றப்போ நடந்துச்சு.